بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. సృష్టికర్త అయిన అల్లా దయవల్ల మనం ఇంతకుముందు కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఈ యొక్క తెలుగు బుఖారీ అనే ఛానల్ ద్వారా. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొన్ని వివరాలను మనం చర్చించుకున్నాం, కొన్ని విషయాలను తెలుసుకున్నాం. వాటిల్లో కొన్ని భార్యాభర్తలు కలిస్తే తప్పకుండా గుసుల్ అంటే స్నానం అనేది చేయాలా, అదేవిధంగా వీర్యం వెలువడకపోయినా కూడా స్నానం చేయాలా, ఒకవేళ నిద్రలో అంటే కలలో వీర్యం వెలువడితే స్నానం చేయాలా, అదేవిధంగా ఎన్ని నీళ్ళతో స్నానం చేయాలి, స్నానం వజు ఒక్కసారి చేయాలా రెండుసార్లు చేయాలా లేకపోతే ఎన్ని నీళ్ళతో చేయాలి, అదేవిధంగా స్నానము మరియు వజు ఒకటేసారి చేయవచ్చా లేదా వేరువేరుగా చేయాలా, ఇలా అనేక ప్రశ్నలకు మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్న కొన్ని వాక్యాలను చూసాము. ఇప్పుడు మనం అసలు గుసుల్ ఎలా చేయాలి, ఈ యొక్క జనాబత్ అనేది ఏ పద్ధతిలో చేయాలి, భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి, లేదా బహిష్టు అంటే కొంతమంది ఆడవాళ్ళు పీరియడ్స్లో ఉంటారు, ఆ పీరియడ్స్ తర్వాత ఈ యొక్క గుసుల్ జనాబత్ అనేది ఎలా చేయాలి, దీనికి సంబంధించి ఖురాన్ మరియు హదీసుల్లో సృష్టికర్త అయిన అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఎటువంటి పద్ధతులు మానవాళికి ప్రసాదించాడో నేర్పాడో ఆ విషయాలను ఖురాన్ మరియు హదీస్ వెలుగులో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అటువంటి అవకాశాన్ని అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను, ఆమీన్. మొదటిగా ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జనాబత్ నుండి స్నానం చేయాలనుకున్నప్పుడు ముందు రెండు చేతులను మణికట్ల వరకు కడుగుతారు, ఆ తర్వాత మరమాంగాన్ని కడుగుతారు, మరమాంగం కడిగిన చేతిని నేలపై గీసి కడుగుతారు, ఆ తర్వాత నమాజు కొరకు ఎలాగైతే వజూ చేస్తామో అలాగే వజూ చేస్తారు, ఆ తర్వాత తల వెంట్రుకలను గడ్డం వెంట్రుకలను వ్రేళ్లను చొప్పించి కడుగుతారు, ఆ తర్వాత మూడు దోసెల నీరు తలపై వేస్తారు, తర్వాత శరీరాన్ని అంతా నీటితో కడుగుతారు. ఇదే గుసుల్ లేదా జనాబత్ పద్ధతి. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించిన పద్ధతి ఇదే. ఈ యొక్క పద్ధతిని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించారని ఆయిషా రజల్లా అన్హా గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో మరియు మిస్కాతుల్ మసాబిహ్ అనే గ్రంథంలో 435వ హదీస్లో ఈ యొక్క హదీస్ రాయబడి ఉంది. ముస్లిం అనే హదీస్ గ్రంథంలో ఇలా ఉంది, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్నానం ప్రారంభిస్తారు, స్నానం చేసే నీటిలో చేయి వేసి ముందు తన రెండు చేతులను కడుక్కుంటారు, ఆ తర్వాత కుడి చేతితో ఎడమ చేతిపై నీళ్లు వేస్తారు, మర్మాంగం కడుగుతారు, ఆ తర్వాత వజూ చేస్తారు అని ఉంది. ఇబ్నే అబ్బాస్ రజల్లా గారి కథనం ప్రకారం మైమూనా రజల్లా గారు నాతో ఇలా అన్నారు అని ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు చెప్తున్నారు. ఏమని మైమూనా రజల్లా గారు ఏమన్నారంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్నానం చేయటానికి నేను నీళ్లు పెట్టాను, అంటే ఎవరు మైమూనా రజల్లా గారు నీళ్లు పెట్టారని చెప్తూ ఉన్నారు. ఒక వస్త్రాన్ని తెరచాటుగా ఉంచాను, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్నానం చేయటం ప్రారంభించారు, ముందు రెండు చేతులపై నీళ్లు వేసి చేతులను కడిగారు, ఆ తర్వాత కుడి చేతితో ఎడమ చేతిపై నీళ్లు వేశారు, కుడి చేతితో ఎడమ చేతిపై నీళ్లు వేశారు, మరమాంగాన్ని కడిగారు, ఎడమ చేతితో మరమాంగాన్ని కడిగారు, మరమాంగాన్ని కడిగిన చేతిని నేలపై గీసి దాన్ని గట్టిగా కడిగారు, ఆ తర్వాత
నీళ్లు నోటిలో ఎసి పొక్కిలించారు. ముక్కలో నీళ్లు వేశారు. ముఖాన్ని కూడా కడిగారు. రెండు చేతులను మా చేతులతో సహా కడిగారు. తలపై నీళ్లు వేశారు అంటే తల కడిగారు. శరీరంపై నీళ్లు పోశారు. తాను ఈ పద్ధతి అయిపోయిన తర్వాత తాను నిల్చున్న చోట నుండి కొంచెం పక్కకు జరిగి రెండు కాళ్ళను కడుక్కున్నారు. నేను శరీరం తుడుచుకోవడానికి వస్త్రం ఇచ్చాను. కానీ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆ యొక్క వస్త్రాన్ని తీసుకోలేదు. రెండు చేతులతో తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు అని మైమూన రజల్లా గారు ఇబ్నే అబ్బాస్ రజల్లా గారితో ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు గుసుల్ అంటే జనాబత్ ఎలా చేశారో ఆ పద్ధతిని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో రాయబడి ఉంది. ఈ హదీస్ ద్వారా జనాబత్ స్నానం పద్ధతి తెలుస్తుంది, అంటే గుసులు ఎలా చేయాలనే పద్ధతి తెలుస్తుంది. ఎలా అంటే జనుబీ వ్యక్తి చేతికి అశుద్ధం అంటుకుని ఉంటే ముందు తప్పనిసరిగా చేతులు కడగాలి. చేతులు కడుక్కున్న తర్వాత, ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో వాటిని నీటిలో ముంచితే నీరు కూడా మురికి అయిపోతాయి. అందుకని ముందుగా చేతులు కడుక్కొని దాని తర్వాత నీటిలో ముంచవచ్చు. అందువల్ల ముందు చేతులను కడగాలి. ఒకవేళ చేతులు మురికిగా లేకపోయినా కడుక్కోవటం మంచిది, ఎందుకంటే ఇది ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క సున్నత్ కాబట్టి. ఆ తర్వాత ఎడమ చేతితో మర్మాంగాన్ని కడగాలి. కుడి చేతితో నీళ్లు వేస్తూ ఎడమ చేతితో మర్మాంగాన్ని కడగాలి. కుడి చేతితో మర్మాంగాలను ముట్టుకోకూడదు, కేవలం ఎడమ చేతితోటే ముట్టుకోవాలి. ఎడమ చేతితోటి మర్మాంగాన్ని కడగాలి, కుడి చేతితో నీళ్లు వేస్తూ ఎడమ చేతితో మర్మాంగాన్ని కడగాలి. ఆ తర్వాత ఎడమ చేతిని నేలపై గీసి అంటే మట్టితో తోమి కడగాలి, లేదా సబ్బుతో కడగాలి. అప్పటి కాలంలో సబ్బు ఉందో లేదో కానీ, అందుకని ఇప్పుడు అనేక సబ్బులు వచ్చాయి కాబట్టి సబ్బుతోటి ఆ యొక్క మలినం కానీ మనకి కంటికి కనిపించని ఎన్నో బ్యాక్టీరియాలు క్రిములు లేదా ఆ వీర్యం ఏదైనా కణాలు చెమట ఇటువంటివి ఏమైనా ఉండి ఉండవచ్చు మనకు కంటికి కనిపించని. అందుకని అది మొత్తం కూడా శుభ్రంగా కడగాలి సబ్బుతోటి. సబ్బు లేని పక్షంలో మట్టితోటి తోమాలి. ఆ తర్వాత మూడు సార్లు నోట్లో నీళ్లు పోసుకొని మూడు సార్లు పొక్కిలించాలి. మూడు సార్లు ముక్కలో నీళ్లు వేసి కడగాలి. తర్వాత ముఖాన్ని పూర్తిగా కడగాలి. తర్వాత ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి ఏది ఎలా కడగాలో చెప్తున్నాం. అదే పద్ధతిలో చేస్తే గుసులు అంటే జనాబత్ చేసినట్టు అవుతుంది. ఇక ముక్కలో ముందు ఇప్పుడు ముక్కలో నీళ్లు వేసి కడిగిన తర్వాత ముఖాన్ని పూర్తిగా కడగాలి. రెండు చేతులను మా చేతులతో సహా మొత్తం పూర్తిగా కడగాలి. తలను చేతులతో గోకి మరీ కడగాలి. తలను గడ్డాన్ని బాగా గట్టిగా తోముతో కడగాలి. ఆ తర్వాత శరీరాన్నంతా నీటితో కడగాలి. అక్కడి నుండి మనం ఎక్కడైతే ఈ యొక్క గుసులు లేదా జనాబత్ చేశామో అక్కడ ఈ యొక్క పద్ధతి అయిపోయిన తర్వాత అక్కడి నుండి పక్కకు జరిగి ఆ తర్వాత అక్కడి నుండి పక్కకు జరిగి వజు మరియు స్నానం సంకల్పంతో కాళ్ళు కడగాలి. ఆ స్నానంలోనే వజు ద్వారా నమాజు చదవవచ్చును. అంటే ఇదే పద్ధతి ఏదైతే మనం గుసులు లేదా జనాబత్ చేస్తున్నామో ఇదే వజు లెక్క సరిపోతుంది. మళ్ళీ ప్రత్యేకంగా వజు చేయవలసిన అవసరం లేదని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా వజు తర్వాత స్నానం చేసినప్పుడు మర్మాంగాన్ని ముట్టుకోకుండా ఉండాలి. మనం ఈ స్నానంలో వజు ద్వారా నమాజు చదవచ్చును. అయితే వజు తర్వాత స్నానం చేసినప్పుడు మర్మాంగాన్ని ముట్టుకోకుండా ఉండాలి. ఒకవేళ స్నానం చేసినప్పుడు మర్మాంగాన్ని ముట్టుకుంటే స్నానం చేసిన తర్వాత మళ్ళీ వజు చేయాలి. ఎందుకంటే
మర్మాంగాన్ని ముట్టుకుంటే వధు భంగమవుతుంది. అదేవిధంగా ఆయిషా రజల్లా అన్హా గారి కథనం ప్రకారం ఒక అన్సారీ స్త్రీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును బహిష్టు స్నానం పద్ధతి గురించి అడిగింది. అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఎలా స్నానం చేయాలి అని, దానికి సంబంధించి ఏదైనా పద్ధతి చెప్పండి అని అడిగింది. అంటే బహిష్టు దశ ముగిసిన తర్వాత ఎలా స్నానం చేయాలని అడిగింది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెకు ఇప్పటివరకు ఎలాగైతే మనం చెప్పుకోవటం జరిగిందో అదే పద్ధతి ప్రకారం మీరు కూడా బహిష్టు స్నానం గుసుల్ అనేది చేయాలని చెప్పడం జరిగింది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు చేయాలని ప్రవక్త చెప్పారు. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు స్నానం పద్ధతి చెప్పిన తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పారు. నీవు స్నానం చేసిన తర్వాత సువాసన గల వస్త్రం లేదా దూది గల పుల్ల ద్వారా పరిశుద్ధత పొందు అని అన్నారు. దానికి ఆమె, ఆ వస్త్రంతో నేనెలా పరిశుద్ధత పొందను అని సందేహం వెలవచ్చింది. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు దాని ద్వారానే పరిశుద్ధత పొందు అని మళ్ళీ అన్నారు. ఆమెకు మళ్ళీ అర్థం కాలేదు. మళ్ళీ ఆమె మూడవసారి ఆ వస్త్రంతో నేనెలా పరిశుద్ధత పొందను అని విన్నవించుకుంది. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు సిగ్గుపడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సుబహానల్లా అని పలికి నువ్వు ఆ సువాసన గల వస్త్రం ద్వారా పరిశుద్ధత పొందు అని అన్నారు. అప్పుడు ఆయిషా రజల్లా అన్హు గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క మాటలను అర్థం చేసుకొని ఆమెను, ఆ యొక్క స్త్రీని, ఆ అన్సారీ స్త్రీకు ఆ విషయం అర్థం కావటం లేదు, నేను ఆమెను నా వైపుకు లాక్కున్నాను అని ఆయిషా రజల్లా గారు చెప్తున్నారు. ఆయిషా రజల్లా గారు ఆమె వైపుకు లాక్కొని నువ్వు ఆ సువాసన గల వస్త్రాన్ని మర్మాంగం దగ్గర ఉంచుకో, దానివల్ల రక్తం ద్వారా ఏదైతే దుర్వాసన ఎన్ని రోజులు వచ్చిందో ఆ యొక్క వాసన తొలగిపోతుంది అని అన్నారు. ఈ యొక్క పద్ధతిని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని ఆయిషా రజల్లా అన్హు గారు చెప్పారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ మసాబిహ్లో 437వ హదీస్ 8వ భాగం 1/136 యొక్క హదీస్ గురించి ఏకీభవితంగా రాయబడి ఉంది. అదేవిధంగా ఉమ్మే సల్మా రజల్లా గారి కథనం ప్రకారం నేను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును, ఓ ప్రవక్త, నేను తల వెంట్రుకలను జడను గట్టిగా కట్టుకుంటాను, జనాబత్ స్నానం చేసినప్పుడు వాటిని విప్పాలా అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విప్పవలసిన అవసరం లేదు, నీవు నీ తలపై 3 సార్లు వెంట్రుకలన్నీ తడిసినట్టు నీళ్లు వేయి, ఆ తర్వాత శరీరంపై కూడా నీళ్లు వేసి కడుక్కో అని సమాధానం ఇచ్చారు. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథంలో ఉంది. అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఒక ముద్దు నీటితో వజూ చేసేవారు. ఎన్ని నీళ్లతో వజూ చేసేవారంటే ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఒక ముద్దు నీటితో ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు వజూ చేసేవారు. ఇంకా ఒక సా లేదా అంతకంటే ఎక్కువ 5 ముద్దుల నీటితో స్నానం చేసేవారు. వజూ అయితే గనక ఒక సాతోటి ప్రవక్త మొహమ్మద్ ఒక ముద్దుతోటి వజూ చేసేవారు, ఒక సాతోటి లేకుంటే 5 ముద్దులతోటి స్నానం చేసేవారు అని అనస్ రజల్లా అన్హు గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో మరియు మస్కాతుల మసాబిలో 439వ హదీస్లో రాయబడి ఉంది. ముద్దు ఒక కొలమానం, ముద్దు అంటే అందులో ఒక సేరు ఆహార ధాన్యాలు వస్తాయి. సుమారు పావు తక్కువ 3 సేర్లు ఉంటుంది. అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఒక సేరు నీటితో వజూ చేసేవారు. అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఒక సేరు నీటితో వజూ చేసేవారు, ఇంకా 3 సేర్ల నీటితో స్నానం చేసేవారు. అంటే వజూ మరియు స్నానంలో నీటిని చాలా తక్కువగా ఖర్చు చేసేవారు నీటిని అని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది.
అదే విధంగా ఆయిషా రజల్లా గారు చెప్పిన ఇంకొక హదీస్ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్నానం చేసిన తర్వాత మళ్ళీ వజూ కూడా చేసేవారు, మళ్ళీ వజూ చేసేవారు కాదు, స్నానంలో చేసిన వజూతోనే సరిపెట్టుకునేవారు, మరమంగాన్ని ముట్టుకుంటే తప్ప మళ్ళీ వజూ చేసేవారు కాదు. ఒకవేళ స్నానం చేస్తూ మరమంగాన్ని కనుక ముట్టుకుంటే మళ్ళీ వజూ చేసేవారు. ఈ యొక్క హదీస్ అబూ దావుద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నే మాజాలో ఈ యొక్క హదీస్ గురించి చెప్పబడి ఉంది. అదేవిధంగా యా అలా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఒక వ్యక్తిని నగ్నంగా మైదానంలో స్నానం చేస్తూ ఉండగా చూశారు. అంటే బట్టలు లేకుండా లేదా ఎటువంటి అడ్డు ఎటువంటి గోడలు లేకుండా నగ్నంగా మైదానంలో స్నానం చేస్తూ ఉండగా చూశారు. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మెంబర్పై ఎక్కి దైవస్తోత్రం పఠించిన తర్వాత అల్లాహ్ సుబ్హానా తాలా సిగ్గు గలవాడు, తెరచాటు గలవాడు, సిగ్గు లజ్జ తెరచాటును అభిలషిస్తాడు, మీలో ఎవరైనా స్నానం చేస్తే తెరచాటు పెట్టుకొని స్నానం చేయాలి అని ఉపదేశించారు. ఈ యొక్క హదీస్ అబూ దావుద్ మరియు నసాయి హదీస్ గ్రంథాల్లో రాయబడి ఉంది. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, అల్లాహ్ సుబ్హానా తాలా తెరచాటుగా ఉంటాడు కనుక మీలో ఎవరైనా స్నానం చేస్తే తెరచాటుగా ఉండి స్నానం చేయాలి అని ఉంది. అంటే ఈ యొక్క హదీస్ ద్వారా ఇంకొక విషయం అర్థమవుతుంది, ఎవరైనా కనుక స్నానం చేయాలి అంటే ఒక నాలుగు గోడల మధ్యలోనో ఒక రూమ్లోనో లేదా ఎవరికి కనిపించినటువంటి ప్రదేశంలో, ఒకరు ఇంకొకరికి కనిపించినటువంటి ప్రదేశంలో చాటుగా ఉండి లేదా ఏదైనా అడ్డు పెట్టుకొని స్నానం చేయాలని అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఖురాన్ మరియు హదీసుల్లో ఇంకా వేరే దగ్గర కనుక మనం కొన్ని వాక్యాలు గుర్తు తెచ్చుకుంటే, మగవారు యొక్క మర్మంగాలని ఇంకో మగవారు చూడకూడదని, ఆడవారి యొక్క మర్మంగాలని ఇంకో ఆడవారు కూడా చూడకూడదని, అదేవిధంగా మగవారివి ఆడవారు, ఆడవారివి మగవారు ఒకరి అవయవాలు ఇంకొకరు చూడకూడదని, ఆడవారు ఆడవారు మగవారు మగవారు ఒకటే దుప్పట్లో పడుకోకూడదని, అదేవిధంగా 7 సంవత్సరాలు వస్తే గనక చిన్నపిల్లలు కూడా ఆడామగ పిల్లల్ని కూడా ఒకటే మంచం పైన ఒకటే దుప్పట్లో పడుకోబెట్టకూడదని, ఇలా అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఎన్నో ఖురాన్ మరియు హదీసుల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. అందుకని భార్య భర్తలు సంభోగం అప్పుడు చూడటం వేరు, మిగతా సమయంలో చూడటం వేరు. అందుకే ఒక స్త్రీ అలంకరణ తన భర్త కోసమే జరగాలని, అందుకోసమే తాను ముస్తాబై అందంగా తయారయ్యి ఇలా బయట మార్కెట్లో తిరగటం కానీ లేదా అనే వేరేతరులకు చూపించేటటువంటి ప్రదర్శన బుద్ధితో ఆమె ముస్తాబు కాకూడదని కూడా కొన్ని హదీసుల ద్వారా చెప్పబడుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడున్న ఈ హదీసుల ద్వారా తెలిసింది ఏంటంటే, నగ్నంగా ఎవరు ఎక్కడ స్నానాలు అనేటివి చేయకూడదని, అదేవిధంగా స్నానం చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తెర కానీ బట్ట కానీ ఒక రూమ్ కానీ ఒక ప్లేస్ కానీ ఒక చెట్టు కానీ ఒక రాయి కానీ ఎక్కడొకక్కడ ఒక చాటు కానీ స్నానం చేయాలని ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతుంది. అదేవిధంగా తక్కువ నీళ్ళు ఉపయోగించాలని, ఎంత తక్కువ నీళ్ళు ఉపయోగిస్తే అంత మంచిదని, వజు మరియు గుసులు రెండు ఒకటేసారి చేయవచ్చని, కాకపోతే స్నానం చేసేటప్పుడు చెయ్యి మర్మాంగానికి తగలకుండా కనుక ఉంటే అదే వజు కిందకి వస్తుంది, కాకపోతే మర్మాంగానికి చెయ్యి తగిలితే మళ్ళీ వజూ చేయవలసి ఉంటుందని, ఇలా అదేవిధంగా భార్యాభర్తలు కలిసి పడుకుంటే ఖచ్చితంగా వారు కనుక సంభోగిస్తే వజూ చేయాలని, నిదట్లో ఒకవేళ పడుకున్నప్పుడు వీర్యం వచ్చినా లేదా మామూలుగా దినంలో వీర్యం వచ్చినా సరే వారు మళ్ళీ ఖచ్చితంగా గుసుల్ స్నానం అనేది చేయాలని, ఇలా అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఈ యొక్క హదీసుల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. వల్ల నీవు సృష్టించిన మానవుడు ఎలా జీవించాలి అనేది ప్రతి ఒక్క విషయాన్ని నువ్వు ఖురాన్ మరియు హదీసుల ద్వారా తెలిపి ఉన్న వల్ల మేము వాటిని పూర్తిగా నమ్ముతున్నాము, విశ్వసిస్తున్న వల్ల నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే విషయాలు మాకు చెప్పావో అవి మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ ఇతరులకు తెలిపే అవకాశాన్ని ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. వల్ల ఐ మీన్